విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాడు దారి తప్పాడు, పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూపిస్తూ పైశాచికానందం పొందేవాడు, పిల్లలనే కాదు తోటి సిబ్బందితోనూ ఇలాగే ప్రవర్తించేవాడు. కొంతకాలంగా ఆ కీచక టీచర్ ప్రవర్తనతో విసుగు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అంతే, ఆ కీచక టీచర్కు తరగతి గదిలోనే దేశశుద్ధి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లాలో బయటపడ్డ కీచక టీచర్ భాగవతం ఇది. విద్యార్థుల తల్లిదండ్రుల చేతిలో తన్నులు తింటున్న ఇతనే ఆ కీచక టీచర్. పేరు జాన్ ప్రతాప్. మహబూబాబాద్ జిల్లా కట్టెలమండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. 60 విద్యార్థులుండే స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులుంటే అందులో ఒకడు ప్రతాప్. కొద్ది రోజులుగా ఇతని తీరు అభ్యంతరకరంగా మారిపోయింది. ఉపాధ్యాయుడా, రోడ్ సైడ్ తిరిగే పోకిరినా అన్నంతలా ఉంది ఇతని ప్రవర్తన. క్లాసులో పాఠాలు చెప్పాల్సిన వాడు కీచకుళ్లా మారాడు. విద్యార్థినులను దగ్గరకు పిలిచి తన సెల్ ఫోన్ లో అసభ్యకర చిత్రాలు దృశ్యాలు చూపించి పైశాచికానందం పొందేవాడు. స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే వంట మనిషితోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వచ్చింది. దీంతో కీచక టీచర్ ప్రతాప్ ను మందలించారు. బుద్ధి మార్చుకోవాలని అనేక సార్లు హెచ్చరించారు. అయినా ప్రతాప్ పద్ధతి మారలేదు. తోటి సిబ్బందితోనూ విద్యార్థులతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. దీంతో స్కూల్లో టీచర్ ప్రతాప్ ప్రవర్తనపై తల్లిదండ్రులకు చెప్పారు అమ్మాయిలు. రంగంలోకి దిగిన విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రతాప్ ను నిలదీశారు. ఆగ్రహంతో స్కూల్లోనే చితగ్గొట్టారు. పాఠశాలలో టీచర్ ను చితగ్గొడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కీచక టీచర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పిల్లల్ని సెక్షువల్ గా మానసికంగా హరాస్మెంట్ చేస్తుందని చెప్పేసి మాకు ఇందాక ఫోన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వచ్చేసరికి ఆ టీచర్కి దేశం చేయడం జరిగింది. పిల్లల పేరెంట్స్ వచ్చేసి ఇటు విషయంలో ఎంఈఓ గారు కూడా విచారణ జరుపుతున్న లోపల పిల్లల యొక్క స్టేట్మెంట్ తీసుకుంటారు. మొత్తం నా దగ్గర ఉంది సార్, అవి వద్దు స్కూల్లో వద్దు అని చెప్పడం తోటి నా మీద లేనుకుని ఆరంభం. రియల్ ఎస్టేట్ వాళ్ళది తీసిన సార్, నేను మీకు కావాలంటే నేను పిల్లల్ని సార్ నా టేబుల్ దగ్గరకు రానియను సార్. నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే దగ్గర అనిస్తాను, లేని తర్వాత వాళ్ళ దగ్గర రాని సార్ నేను. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంఈఓ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కొసమెరుపు. కీచక టీచర్ భాగోతాలేంటో పోలీసుల విచారణలో తేలనుంది.